పిఆర్లను ఉంచి ఓటింగ్ చేపిస్తున్నారు. సో గెలవడానికి ఇట్లాంటి వెనకల అంటే అబ్జిత్ పేరు కూడా వచ్చింది, అంటే అబ్జిత్ కూడా ఒక పిఆర్ని మెయింటైన్ చేసుకొని ఓట్స్ వేయిస్తున్నారు. మీరు కూడా దేత్తడి అనే దాని వెనుక పిఆర్ని మెయింటైన్ చేసి ఓట్స్ వేయిస్తున్నారని ఒక పెద్ద టాక్ ఉంది, రూమర్స్ ఉన్నాయి, ఎంతవరకు నిజం? అబద్ధం అది. ఎందుకంటే తన దేత్తడిచిన ఆల్రెడీ తనకు మిలియన్ ఆఫ్ మిలియన్ పీపుల్ సబ్స్క్రిప్షన్ ఉంది. సో అక్కడ నుంచి మీకు ఓటింగ్ పడాలి కదా, పడుతుంది కదా. ఇంకా అక్కడ మన సపరేట్గా మళ్ళీ ఓటింగ్ చేయం, తన ఆడ విధానాన్ని బట్టి కూడా ఇంకా పెరిగారు. తన ఇన్స్టాలో కూడా ఇప్పుడు 500,000 క్రాస్ చేసేసింది. సో అట్లా కూడా తనకు అదే మనం చెయ్యం కదా, అది ఎవరి ఇష్టంతోనే కదా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎవరైనా. సో దాన్ని బట్టి ఊహించుకోవచ్చు అందరు అది అట్లా అట్లా అవ్వదు అని. మీరు అంటే దేత్తడి ఇంకా పిఆర్ కదా హారికకి, ఒకవేళ ఒకవేళ దట్ ఈస్ ది కాన్సెప్ట్, ఇప్పుడు జనాలు ఒకవేళ అలా అనుకుంటే నేను అదే చెప్తా, అవును పిఆర్ ఉంది, అది దేత్తడి ఛానల్ అని. ఎందుకంటే 1.5 క్రాస్ అయింది, ఐ థింక్ 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. సో నాకు అందులో హాఫ్ ఓటింగ్ పడ్డా అక్కడ చాలా ఓటింగ్లు వచ్చినట్టే. సో సపరేట్గా పిఆర్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో నాకు తెలిసినంత వరకు దేత్తడి ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది అని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు ఓట్ చేయడమే తప్ప స్పెసిఫిక్గా మేము అంటూ ఏం మెయింటైన్ చేయట్లేదు. ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ అ ప్రిసైజ్డ్ క్వశ్చన్, నేనైతే దేత్తడి అని చెప్తాను, దేత్తడి ఛానలే పిఆర్ అని చెప్తాను. సూపర్. సో అయితే తను బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు హౌస్లో అబ్జిత్ అండ్ నోయల్తో ఎక్కువ ఎమోషన్, ఒక మంచి బాండింగ్ ఉంది ఎమోషనల్లీ. సో అయితే ఇప్పుడు నోయల్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో, అంటే కొందరు అంటున్నారు తను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అబ్జిత్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అందు గురించి గేమ్ సరిగ్గా ఆడట్లేదు, కొన్ని కొన్ని సందర్భాలలో ఫ్లిప్ అవుతుంది, టాస్క్లో కూడా కన్ఫ్యూజ్ అవుతుంది, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు నోయల్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎక్కడ టాస్క్లో కన్ఫ్యూజ్ అయినట్టయితే ఎక్కడ కనిపించలేదు. షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ ఇన్ ది టాస్క్, అంటే చాలా బాగా చేసింది, తర్వాత వచ్చిన టాస్క్లో కూడా చేసింది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఐ డోంట్ థింక్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటారని నేను అనుకోనండి. ఇప్పుడు ఒక సజెషన్ ఇస్తే కూడా ఇన్ఫ్లుయెన్స్ అని అంటే, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ టాస్క్ లో కన్ఫ్యూజ్ అవుతుంది అని అంటే 6 times తన క్యాప్టెన్షిప్ కి సెలెక్ట్ అవ్వదు కదా. అంటే లైక్ అంతకు ముందు మనకు చిన్న పిల్లలు ఒకదే అది ఉంది కదా ఆంటీ, చాక్లెట్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉండాలి అనేది, ఎస్ బేబీ కేర్. సో అయితే అందులో కూడా అసలు చాక్లెట్స్ అనే దాంట్లో లేదు, అంటే తిను కన్ఫ్యూజ్ అయ్యి వేరే రకంగా గేమ్ గురించి ఆలోచిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చాక్లెట్స్ కంపల్సరీ దాచుకోవాలి అన్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు కదా చాక్లెట్స్ గురించి. సో దాచుకోవాలని అందులో మెన్షన్ చేశాను కాబట్టి తన చాక్లెట్ వాళ్ళు అందరూ జాగ్రత్తగా పెట్టుకున్నారు కదా చాక్లెట్, ఎవరు పెట్టుకు అందరూ పెట్టుకున్నారు జాగ్రత్తగా, అందుకే నా చాక్లెట్ గురించి అంత గొడవ అయింది. ఓకే. సో అమ్మ గారికి ఇప్పుడు హారికకు ఈ గొడవ అయింది ఎలా అంటే, అబ్జిత్ కూడా అబ్జిత్ కు ఒక విషయంలో కోపం వచ్చి ఆయన అన్నారు, ఎలా అంటే తను మెడబట్టుకొని తోసేశారు, అంత చేయాల్సిన అవసరం ఏముంది అని అబ్జిత్ కూడా ఒక సందర్భంలో రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ అమ్మగారి విషయంలోనే కదా అబ్జిత్ కి హారిక కొంచెం అవును ఒక 3-4 days మాట్లాడుకోకుండా ఉన్నారు. ఏమనిపించింది అంటే అవి అంటే కొంచెం కొన్ని కొన్ని సార్లు హారిక ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కామ్ అయిపోతుంది, సైలెంట్ అవుతుంది, అక్కడికి ఆ గొడవ క్లోజ్ అవుతుంది, పెంచుకుంటుంది ఎక్కువే అవుతుంది కదా. సో అట్లేమన్నా సైలెంట్ ఉండిపోయిందేమో. అంటే ఇప్పుడు నాతో గొడవ పడినప్పుడు కూడా ఇంట్లో మాట్లాడు, ఎప్పుడైనా మేమిద్దరం కొంచెం సీరియస్ అయితే మా ఇద్దరికి ఫైట్స్, నేను తనతో మాట్లాడను, తను నాతో మాట్లాడు. సో ఎందుకు అంటే ఇంకా దాన్ని కొట్లాడి ఆ టాపిక్స్ తీసుకొచ్చి ఇంకా పెద్దగా అవుతుంది అని తను చాలా బిలీవ్ చేస్తాడు. ఒకవేళ నేను మాట్లాడడానికి ట్రై చేసినా, లేదు నేను ఇప్పుడు మాట్లాడను మీతో నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోతుంది, నాకు షూట్ ఉంది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది, మాట్లాడించడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ డే తను కొంచెం కూల్ అయిన తర్వాత తన మైండ్లో నుంచి ఆ టాపిక్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడి అయిపోయింది అయిపోయింది అడ్జస్ట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఊరికే దాని గురించి అన్నట్టుగా మళ్ళీ గొడవ ఎందుకు ఇంకా ఆపేద్దాం ఇక్కడికి అన్నట్టు చేస్తుంది. ఓకే. సో మొన్నటి వరకు అంటే ఏమైంది, మోనాలక్కిల్ అని ఓ పెద్దగా ఇట్లా నడిచింది, అక్కడ ఏముందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే హారిక అబ్జిత్ అంటున్నారు. సో వాళ్ళ మధ్యలో మోర్ దాన్ ఫ్రెండ్షిప్ ఉంది అని అంటున్నారు. అంటే అనడం అయితే వాళ్ళ వ్యూ అట్లుంది, నా వ్యూ అయితే అట్లా లేదు చెప్తున్నాను. అయితే జనాలు ఏమంటున్నారు అంటే కొందరు, సో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుంది, పెళ్లి గిల్లి అని అనుకునే ఉంటే రకరకాలుగా అనుకుంటారు కదా. సో అట్లా సడన్ గా ఒకవేళ మనం అలా అనుకుందాం, సడన్ గా వచ్చి మా అమ్మ నాకు అబ్జిత్ అంటే ఇష్టం అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు? తన ఇష్టానికి ఎప్పుడు వాల్యూ ఇస్తాం మేము. సూపర్. ఏది చేసినా విల్ విల్ నెవర్ సే నో టు ఇట్. తను ఇట్స్ కంప్లీట్లీ ఇంకా తన డెసిషన్ అది. అండ్ ఇన్ని రోజులు కొంచెం నా పుష్ లేకపోతే ఇది కావాలనుకున్నాను, తను ఇంకా ఈ స్క్రీన్ లో తన సెల్ఫ్ మేడ్ డెసిషన్స్ నేను లేకుండా అన్ని తీసుకుంది కాబట్టి డెఫినెట్ గా తను ఏదన్నా వి కంప్లీట్లీ ఓకే విత్ ఇట్.